హలో గైస్ ఈరోజు మనం మన ఛానల్లో ఎవ్రీ వాచ్ లవ్స్ మీ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కానీ అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే హీరోకి కొన్ని డ్రాయింగ్స్ అనేవి చూపిస్తుంది హీరో కూడా డ్రాయింగ్స్ అనేవి చూస్తూ అనమాట హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూసి చెప్పండి అని చెప్పి అంటదనమాట ఇంకా హీరో కూడా అదంతా వెరిఫై చేసి దీంట్లో ఏ ప్రాబ్లం అయితే లేదు అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది సరే అయితే నేను ఇప్పుడు ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అనేది ఉంది అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడ నుంచి త్వరగా త్వరగా వెళ్ళిపోతూ ఉంటది ఇక్కడ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ అయితే హీరోయిన్ వస్తుంది ఇక్కడైతే హీరోయిన్ అయితే లవ్ బ్రోకెన్ గురించి వర్క్ చేస్తూ ఉంటది కదా ఆ లవ్ బ్రోకెన్ గురించి ఒక పర్సన్ అయితే వస్తాడు ఆ పర్సన్ కి అంతా ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే జాన్సీ అయితే హీరోయిన్ కి అయితే చెప్తాడమాట హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది కానీ ఎక్స్ప్లెయిన్ చేసే లోపే హీరోయిన్ కి కాల్ అనేది వస్తుంది ఎవరో కాదు ఫ్యాంగ్రూ అయితే చేస్తుంది అన్నమాట హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది ఫ్యాంగ్రూ కాల్ ఆన్సర్ చేయదు ఇంకా జాంక్షి అయితే అంటాడు నీకు తెలుసు కదా ఈ ప్రాజెక్ట్ మనకి ఎంత ఇంపార్టెంట్ నువ్వు దీనికి ఇప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఫస్ట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి జాంక్షి అయితే హీరోయిన్ కి గట్టిగా అయితే చెప్తాడనమాట ఇంకా హీరోయిన్ కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఆ క్లైంట్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది తను కూడా చాలా బాగా వింటాడు ఇంక ఇదంతా విన్న తర్వాత తనైతే చెప్తాడు మీ ప్రాజెక్ట్ మాకు బాగా నచ్చింది నేను కూడా నా బెస్ట్ అనేది ఇచ్చి వర్క్ అనేది చేస్తాను నిన్న లోబ్రోక్కి పెట్స్ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను దాని డెవలప్మెంట్ లో ఉంటాను అని చెప్పి అంటారు క్లయింట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది హీరోయిన్ అయితే వెంటనే ఫ్యాంగ్రూక్ అయితే కాల్ చేస్తుంది కానీ ఫ్యాంగ్రూ ఆన్సర్ చేయదమాట ఇంకా హీరోయిన్ అయితే ఏదో అయి ఉంటుందని చెప్పి చాలా కంగారు పడుతుంది అలా ఫ్యాంగ్రూ దగ్గరికి అయితే పరిగెట్టుకొని అయితే వెళ్తాద కంగారు పడుతుంది ఇక్కడ ఫ్యాంగ్రూ కాల్ అయితే ఆన్సర్ చేయట్లేదు అని అలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది ఇక్కడ నైన్త్ యూనిట్ డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఫ్యాంగ్రూ అయితే ఎవరితోనో కాల్ మాట్లాడుతుందట హీరోయిన్ అయితే అడుగుతుంది ఏమైంది అని చెప్పి ఆ మాటకి ఇక్కడ ఫ్యాంగ్రూ అయితే అయితే చెప్తా నువ్వు మిస్టర్ గు ఇల్లి లింగ్యూని చాలా బాగా ఒప్పించారు కానీ లింగ్యూ అయితే చాలా త్వరగా వచ్చింది అలా షూటింగ్ అనేది అవ్వలేదు సో మనం ప్రమోట్ చేయడానికి ఇక్కడ ఏమి లేదు గేమింగ్ కాంపిటీషన్ అనేది ఉంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ అయితే ఇలాంటిది కానీ అపార్ట్మెంట్ సిక్స్ కదా నేను ఫైవ్కి వచ్చాను ఇప్పుడు ఏమైంది అని చెప్పి అంటది కానీ తనకైతే షెడ్యూల్ అనేది చేంజ్ అయిందంట అందుకే చాలా త్వరగా వచ్చింది నువ్వు కూడా కాల్ అనేది ఆన్సర్ చేయలేదు సో తను అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఇక్కడ ఫ్యాంగ్రో గ్రో అయితే హీరోయిన్కి చెప్తానమాట ఇదంతా విన్న హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటది నైన్త్ బిజినెస్ యూనిట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ హీరోయిన్ గురించి బ్యాట్ గా అయితే మాట్లాడుకుంటారు తనకి ఇదంతా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనేది తెలుసు కూడా తన ఎలాగని ప్రాజెక్ట్ వన్లోకి వెళ్తుంది చూసారా ఇలా పార్ట్ టైం చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి అంటారు ఇక్కడ హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్తుంది అన్నమాట ఈసారి తప్పంతా నా వల్లే జరిగింది నన్ను క్షమించండి నేను ఏదో ఒకలాగా కరెక్ట్ చేస్తాను అని హీరోయిన్ అనేసరికి ఇక్కడ హీరో అయితే అంటాడు నీకు తెలుసు కదా ఈ కి ఇది ఎంత హైలైట్ అవుతుందో ఈ ప్రోమోనే మనం ఇప్పుడు యూస్ చేయాలి కానీ ఇప్పుడు ఇలా జరిగింది ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు సరే నువ్వేమి బాధపడుకు నేను ఒకసారి ఆమెతో మాట్లాడతాను వెళ్ళి నీ వర్క్ అనేది చేసుకో అని చెప్పి హీరోయిన్ అయితే పంపిస్తాడనమాట కానీ హీరో కూడా ఇక్కడ టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఏం చేయాలని కానీ హీరోయిన్ అయితే అప్పుడొక ఐడియా అనేది తీసుకువస్తుంది అనమాట ఇక్కడ మనం ఏఐ అనేది యూజ్ చేస్తే ఇక్కడ మోషన్ అనేది యాడ్ చేసామంటే ఏఆర్ క్యాప్చర్స్ కి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉంటది ఒకసారి మీరే చూడండి అని చెప్పి హీరోకి అయితే చూపిస్తుంది హీరోయిన్ చెప్పినట్టు మోషన్స్ అన్ని చాలా కరెక్ట్ గా అన్నమాట సరే వేరే చోట లింగ్స్ ని క్యాప్చర్ చేద్దాం అదంతా ఇక్కడ యాడ్ చేద్దాం అని చెప్పి హీరో అయితే అంటాడు ఇంకా అలాగే వీలైతే వీలైతేస్తారనమాట లింగ్స్ అయితే వేరే చోట షూటింగ్ చేసి ఆ వీడియో అంతా వీళ్ళకి పంపుతుంది వీళ్ళు క్రియేట్ చేసిన ఏఐ మోషన్ అనేది ఇక్కడ లింగ్స్ ఇన్ యాడ్ చేస్తారట అలా ప్రోమో అనేది సెట్ అయిపోతుంది ఇదంతా చూసిన హీరోయిన్ అయితే అంటదమాట హీరో దగ్గరికి వచ్చి ఈసారి అంతా నా వల్లే జరిగింది కానీ ఇంకోసారి ఇలా జరగకుండా నేనైతే చూసుకుంటాను అని చెప్పి హీరోతో అయితే ఆ మాటికి హీరో అయితే అంటాడు ఇదంతా నీ వల్లే జరిగిందని నువ్వు అంటున్నావు ఇంకోసారి కూడా రిపీట్ చేయనని అంటున్నావు కానీ నువ్వు ఈ డిపార్ట్మెంట్ లో లేవు కదా ఇది రిపీట్ అవ్వదని ఎలా అర్థం అయినా దీని అర్థం ఏంటో నీకు తెలుసా నువ్వే నిర్ణయం అనేది తీసుకో ఎక్కడుండాలా అని చెప్పి నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి ఇక్కడ అంతా జరుగుతుంది అని చెప్పి హీరో అయితే అంటాడమాట ఇక్కడ వీళ్ళందరూ మీటింగ్ అయితే కూర్చొని ఉంటారు కానీ జున్ మాత్రం ఎంతసేపు అయినా రాడు కోసమే వెయిట్ చేస్తూ ఇంకా అప్పుడే ఊహాన్ అయితే జాంగ్సీతో ఇలా అంటాడు నువ్వు ఒకసారి ఆయనకి గుర్తు చేస్తే బాగుంటది అనుకుంటా ఒకసారి వెళ్ళి జాంగ్ అని చెప్పి అంటారు జాంగ్సీ కూడా సరే అని చెప్పి అంటది కానీ ఇక్కడ జున్ మాత్రం తన గర్ల్ తో మాట్లాడుతూ ఉంటాడు వీడియో కాల్ అయితే తన గర్ల్ తో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాడన్నమాట మీటింగ్ ఉందనే విషయం కూడా మర్చిపోయి ఇక్కడ అప్పుడే జాంగ్సీ అయితే అక్కడికైతే వస్తుంది డోర్ ఓపెన్ చేసుకొని జాంగ్సీ అయితే జున్ తో ఇలాంటిది ఇప్పుడు మీటింగ్ ఉంది మర్చిపోయారా మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు త్వరగా రండి అని చెప్పి అంటూ ఉంటదమాట ఎన్ గర్ల్ ఫ్రెండ్ అన్నారు అయితే ఇదంతా చూస్తూ మాట ఏమైంది తిను కెమెరా వంక చూడట్లేదు అని చెప్పి అనుకుంటద ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటదన్నమాట వీడియో వంక చూసి ఇక్కడ జున్ మాత్రం నువ్వు వెళ్ళు నేను వస్తానులే వెళ్ళు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అలానే సరికి జాంగ్జీ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మాట కొంచెం అప్సెట్ అయ్యి ఇక్కడ జున్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ ఇలా అయితే అంటదమాట ఎటువైపు చూస్తున్నావు మూవీ వంక చూడు తన మీదే కాన్సన్ట్రేట్ మూవీ మీద అంటే సరే అబ్బా అని అంటాడు ఇక్కడ జాంగ్జీ అయితే మీటింగ్ రూమ్ లోకి వచ్చి ఆయన కొంచెం బిజీగా ఉన్నాడంట ఆయన ఎవరితో క్లయింట్ తోనే డిస్కస్ చేస్తున్నాడు మనల్ని మీటింగ్ అనేది కంటిన్యూ చేసామన్నాడు మనం కంటిన్యూ చేసేద్దాం అని చెప్పి అంటది ఇంకా అందరూ కూడా సరే అంటారు ఇక్కడ జున్న గర్ల్ ఫ్రెండ్ తి రూరు నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది చాలా టైం అయిపోయింది కదా నేను వెళ్ళాలి అని చెప్పి అడుగుతాడు కానీ ఇక్కడ రూరు అయితే అంటది నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నాతో పాటు మూవీ చూస్తానని చూడు అని చెప్పి అడుగుతాదనమాట ఆ మాటకి జున్న అయితే ఏమీ అనలేకపోతే చచ్చినట్టు తన గర్ల్ ఫ్రెండ్ చెప్పినట్టే చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ కి అయితే ఏమీ అర్థమవు హీరో అయితే ఏదో ఒక డిపార్ట్మెంట్ లోనే ఉండమన్నాడు కదా ఏ డిపార్ట్మెంట్ లో ఉండాలనేది నిర్ణయం అనేది తీసుకోలేకపోతుంది ఇంకా ఏం చేయాలని చూసేసరికి అప్పుడే హీరోయిన్ దగ్గర ఒక కాయిన్ అయితే ఉంటది అన్నమాట ఈ కాయిన్ దగ్గర హెడ్ వస్తే వెళ్దాం లేకపోతే లేదు టేల్ వస్తే అని చెప్పేద్దాం హీరో అని చెప్పి అనుకుంటది అలా కాయిన్ అనేది ఫ్లిప్ చేస్తుందన్నమాట ఇంకా స్లిప్ అయ్యే కాయిన్ అనేది ఒకరి దగ్గరికి అయితే వెళ్తుంది ఎవరో కాదు స్టెల్ అన్నమాట ఇంకా కాయిన్ అయితే స్టెల్ తీసుకొని హీరోయిన్ దగ్గర అయితే వస్తదనమాట ఏం ఆలోచిస్తున్నావు ఇంతలాగా కాయిన్ వేసి డిసైడ్ చేసే అంతా అదే నా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏనా అని చెప్పి అడుగుతుంది స్టెల్లా స్టెల్లా ఇలా అడిగేసరికి హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవు అదేంటి ఏమికి ఎలా తెలుసు అని చెప్పి ఇంకా అడుగుతుంది అన్నమాట మీకు ఎలా తెలుసు మేడం అని చెప్పి ఆ మాటకి స్టెల్లా అయితే ఇలా అంట నాకు గూ అయితే చెప్పాడు నేను తన్ని అడిగాను కూడా ఆ మాటకి గు అయితే నాతో ఇలానే అన్నాడు తన నిర్ణయం తనే తీసుకోవాలని చెప్పి నేను చెప్పాను గూకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఇదంతా నా చేత పని కదా అని చెప్పి గు అయితే దానికి ఒప్పుకోలేదు ఆ నిర్ణయం అనేది నువ్వే తీసుకోవాలని చెప్పి తను అనుకుంటున్నాడు అందుకే అనుకుంటా ఈ నిర్ణయం నీకే ఇచ్చేశాడు నువ్వు ఇప్పటికైనా డిసైడ్ అయ్యావా ఎక్కడికి వెళ్లాలో నువ్వు గూ డిపార్ట్మెంట్ కి వెళ్తావా జీ డిపార్ట్మెంట్ కి అని చెప్పి అడుగుతారు మాట ఆవిడైతే ఆ మాటికి హీరోయిన్ అయితే అంటది నేను ఇంకా నిర్ణయించుకోలేదు అందుకే కదా నేను ఇలా కాయిన్ అనేది ఫ్లిప్ చేస్తున్నాను అని చెప్పి అంటది మాట ఇంకా హీరోయిన్ అయితే ఇలా అడుగుతుంది మేడం నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అనేది అడగచ్చా ఏమనుకోరు కదా అని చెప్పి అనడంతో స్టెల్లా అయితే హా అడుగు దీంట్లో ఏముంది అని చెప్పి స్టెల్లా అయితే క్వశ్చన్ అనేది అడగమంటదిమాట ఆ మాటకి హీరోయిన్ అయితే అసలు మీకు ఈ ఐడియా అనేది ఎలా వచ్చింది మేడం మీరెందుకని నైన్త్ బిజినెస్ యూనిట్ ని క్రియేట్ చేశారు అది ఏ కారణం వల్ల అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి అయితే చెప్తుంది నేను చాలా సమస్యల్లో ఉన్నాను నాకు ఏది ఎలా డీల్ చేయాలో తెలిసేది కాదు అలా అన్ని ఒకే డిపార్ట్మెంట్లో ఉండడం కష్టమైపోయింది నేను అప్పుడే నైన్త్ బిజినెస్ యూనిట్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను దానికి చాలా మంది వద్దన్నారు ఇంకప్పుడే నేను కూడా నీలాగే కాయిన్ అనేది వేసి డిసైడ్ చేయాలనుకున్నాను కాయిన్ అయితే వద్దు అని చెప్పింది కానీ నా మనసు మాత్రం వద్దు అని చెప్పలేదు అలా చెప్పకపోవడం వల్లే అనుకుంటా ఇప్పుడు గూజన్ ఇక్కడ ఉన్నాడు తను ఇంత మంచి పని చేస్తున్నాడు ఇంత గేమ్ అనేది డెవలప్ చేస్తున్నాడు నా మనసు మాట నేను విన్నాను కాబట్టే నేను ఇంత దాకా వచ్చానని చెప్పి ఇక్కడ స్టెల్ అయితే హీరోయిన్ అన్ని చెప్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అయితే ఇలా కూడా ఉంటుంది ఎప్పుడు కాయిన్ అన్నీ డిసైడ్ చేయదు నీ మనసు కూడా డిసైడ్ చేస్తుంది నువ్వు కాయిన్ మాట కాదు నీ మనసు మాట విండం నేర్చుకో నీ మనసు ఎప్పుడు నీకు నచ్చిందే కదా చెప్తుంది నీకు నచ్చిందే నువ్వు చెయ్యు నీ మనసునే ఫాలో అవుతూ ఉండు అలా నువ్వు ఏం డిసైడ్ అవ్వాలో డిసైడ్ అవ్వు అని చెప్పి అంటదనమాట స్టెల్ అయితే ఈ మాటలు విన్న హీరోయిన్ అయితే హా మేడం అని చెప్పి అంటది ఇంకా హీరోయిన్ అయితే ఆ కాయిన్ అనేది తీసుకొని నేను డిసైడ్ అనేది అయిపోయాను అని చెప్పి అంటదమాట ఇంకా హీరోయిన్ డిసైడ్ అయిపోయింది కాబట్టి స్టెల్లా కూడా వెళ్ళైతే నేను అనేది అందరికీ చెప్పి అంటది ఇక్కడ హీరోయిన్ అయితే జాంక్షి దగ్గరికి వెళ్తాయి అన్నమాట ఇంకా జాంక్షన్ అయితే నేను ఇలా డిపార్ట్మెంట్ అనేది చేంజ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటది ఆ మాటకి ఇక్కడ జాంక్షి అయితే నేను అసలా ఒప్పుకోను నువ్వు నైన్త్ బిజినెస్ యూనిట్ కి వెళ్ళడానికి అయినా నీకు రీసెంట్గానే నేను ప్రమోషన్ అనేది ఇచ్చి మంచి పొజిషన్లోనే కదా పెట్టాను అయినా నువ్వు ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఇలా సగంలోనే మన ప్రాజెక్ట్ని వదిలేస్తావా అని అడగడంతో హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది అన్నమాట మీరు నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను కానీ నాకు అక్కడ వర్క్ చేయాలని చాలా ఆసక్తిగా ఉంది అని అంటే సరే ఇంకేమీ మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ పని చూసుకోవాలని చెప్పి జాంక్షి అయితే నోరు అనేది మూవించేస్తాడనమాట హీరోయిన్ కూడా ఏమీ చేయలేకపోతుంది ఇక్కడ హీరోయిన్ ఏమో హేజీకి చెప్తూ ఉంటదమాట ఏం చేయాలి నేను అని చెప్పి హేజీ అయితే ఇలాంటిది జాంక్షి నీ మీద అరవకుండా సైలెంట్ గా మూసుకొని పో అన్నాడు ఇదే మంచి వార్త ఇంకా వాడికి కోపం వస్తే మనం తట్టుకోలేం అని అనేసరికి కానీ నాకు నిజంగా నైన్త్ బిజినెస్ యూనిట్ కి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పి హీరోయిన్ అయితే అంటదమాట హేజీ తో ఇద్దరు మాటలు ఇక్కడ జున్ అయితే వింటాడమాట ఇది ఎలాగైనా హీరోకి చెప్పాలని చెప్పి వెళ్తాడమాట ఫాస్ట్ గా అయితే అలా ఫాస్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి నీకు ఒక గుడ్ న్యూస్ బాబు అని చెప్పి అంటాడమాట ఏంటది అని హీరో అడగండి క్యూలింగ్ అయితే మన డిపార్ట్మెంట్ని చూస్ చేసుకుంది త్వరలోనే తను మన డిపార్ట్మెంట్ కి వచ్చేస్తుందేమో అని చెప్పి అంటే గూజిన్ మాత్రం ఇలా అంటాడు దీంట్లో ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా నేను చెప్పనా జాంక్షి అసలు ఒప్పుకోడు తన్ని ఇక్కడికి పంపించడానికి మన డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్కి కి తను చాలా అవసరమని చెప్పి అంటాడనమాట హీరోయిన్ని చూస్తూ అయితే అలాగైతే నువ్వు తనకి హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు హెల్ప్ చేస్తే ఏదైనా అవుతుంది కదరా ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంటాడు ఆ మాటకి హీరో అయితే అంటాడు తనంతటా తానే రావాలి కానీ నేను ఏమాత్రం హెల్ప్ చేయను తనకి ఎలా డీల్ చేయాలో ఇవన్నీ తెలుసు డీల్ లే తనంతటి తాను అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ మదర్ అయితే కాల్ చేస్తారనమాట ఆ హీరోకి అయితే ఇంకా హీరో అయితే సైలెంట్గా ఉండు అని చెప్పి వాళ్ళ అమ్మగారితో అయితే మాట్లాడతాడు ఏం చేస్తున్నావు బాబు నా ఫోన్కి ఎందుకని రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు అమ్మ నేను వర్క్లో బిజీగా ఉన్నానమ్మా అందుకే నీకు రిప్లై ఇవ్వలేకపోయిన మెసేజ్లకి అంటే అవునా నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అడిగేసరికి హా అమ్మ అదా నేను ఏఐ కంపెనీలో వర్క్ చేస్తున్నానమ్మా అమ్మ నాకు ఇప్పుడు మీటింగ్ ఉందంట నన్ను కొలిక్స్ అందరూ పిలుస్తున్నారు సరే నేను ఫోన్ అనేది పెట్టాను అని చెప్పి హీరో అయితే వాళ్ళ అమ్మగారి ఫోన్ అనేది పెట్టేస్తాడన ఇక్కడ ఇదంతా విన్న విన్నర్ అయితే అంటాడు నువ్వెందుకని ఆంటీ దగ్గర నువ్వు వర్క్ చేస్తున్న విషయం దాచేస్తున్నావు నువ్వు అయినా వేరే కంపెనీ పేరు ఎందుకు చెప్పు నీ పొజిషన్ ఇదని చెప్పచ్చు కదా ఇదంతా తప్పుగా ఉందిరా నువ్వు ఆంటీకి నిజం చెప్పడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పి జున్ అయితే హీరోతో అనేసరికి ఈ విషయం ఇక్కడతో ఆపేస్తే మంచిదని నేను అని చెప్పి హీరో అయితే జున్ కైతే చెప్తాడన్నమాట ఇంకా జున్ కూడా సైలెంట్ అయితే అయిపోతాడు ఇక్కడ హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటది ఇంక హీరోయిన్ హీరోయిన్కి అయితే ఫ్లేవర్ అనే పర్సన్ మెసేజ్ అయితే వస్తుంది అన్నమాట ఇంకా ఆయన అయితే ఇలా అయితే చెప్తాడు మాట నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను అది కూడా ఆఫ్లైన్ లో నేను కూడా నీ వర్క్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి అడుగుతాడు ఇంకా హీరోయిన్ నాలుగు ఆయన ఆర్ట్స్ అన్ని చూసి ఇంప్రెస్ అయ్యి హా ఓకే అని చెప్పి ఆయనకైతే మెసేజ్ పెడుతుంది ఇంకా వెంటనే నెక్స్ట్ డే అయితే ఆఫీస్కి అనమాట ఇంకా తన ఫ్రెండ్ అయిన హేజీకి అయితే ఇలా చెప్తుంది నీకు నేమ్లెస్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టమన్నావు కదా తన ఆటోగ్రాఫ్ తీసుకొచ్చే ఇదిగో అని చెప్పి అంటది నేమ్లెస్ ఫ్లవర్ ఇంత అందగాడని నాకు తెలియదే బాబు ఎంత బాగున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే ఏసీ కూడా ఎలా చెప్తుంది నేను ఇకొక విషయం చెప్పిన ఈ నేమ్లెస్ ఫ్లేవర్ని రోజు ఝాన్షి కాంటాక్ట్ అయ్యాడంట అది కూడా లవ్ బ్రోకెన్ కమర్షియల్ ఆర్ట్స్ గురించి కానీ అతను ఒప్పుకోలేదంట అని జాన్షిని ఇగ్నోర్ చేశాడు కానీ నిన్న మాత్రం మీట్ అయ్యాడు ఈ నేమ్లెస్ ఫ్లేవర్ అని చెప్పి అనడంతో హీరోయిన్కి అయితే అప్పుడే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఎలా అప్రోచ్ అవ్వాలో జాంక్షికి నాకు అర్థమయ్యింది దానికి తోడు నేను డిపార్ట్మెంట్కి చేంజ్ అవ్వడం పక్కా ఈసారి అని చెప్పి ఒక ఐడియా వేసుకుని జాంక్షి దగ్గరికి వెళ్తుంది జాన్షితో అయితే ఇలా అనమాట నేను మీ దగ్గరికి ఒక డీల్ అనేది తీసుకువచ్చానని చెప్పి అదేంటో ముందు చెప్పు అని చెప్పి జాంక్చ్యూ అయితే అంటాడమాట ఆ వాటికి హీరోయిన్ అయితే ఇలాగ అంటాదనమాట మీరు నేమ్లెస్ ఫ్లవర్ని మీట్ అవ్వడానికి చాలాసార్లు ప్రయత్నించారు కదా అది కూడా లవ్ బ్రోకెన్ కమర్షియల్ ఆర్ట్స్ గురించి ఈసారి అది నేను టేక్ ఆఫ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నేను నేమ్లెస్ ఫ్లవర్ని అడుగుతాను ఇది ఎంత డ్రా చేస్తాడో లేదో అని చెప్పి అనడంతో ఇక్కడ జాన్షి అయితే అంటాడు ఏంటి నువ్వేమనుకుంటున్నావు తనని ఈజీగా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి మాట ఆ మాటకి ఇక్కడ హీరోయిన్ అయితే అంటది నాకు నేమ్లెస్ ఫ్లవర్ ఈరోజే మీట్ అయ్యాడు తను నాకు ప్రామిస్ అనేది చేశాడు నాకు వర్క్ విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తానని సో నేను ఇలా అయితే తను అప్రోచ్ అయ్యి అడుగు అని చెప్పి అంటది ఆ మాటకి ఇక్కడ జాంక్షి అయితే అంటాడు ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకైతే అర్థమైంది నువ్వు ఇదంతా నైన్త్ యూనిట్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోవాలనే చేస్తున్నావు కదా ఈ డీల్ అనేది నాకు ఇచ్చిన వాడి డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలని అనుకుంటున్నావు అంతేనా చెప్పు అని చెప్పి జాంగ్ అయితే హీరోయిన్ ని అడుగుతాడు హీరోయిన్ కూడా హా అవును అన్నట్టు అయితే సమాధానం అనేది చెప్తామాట ఇంకా జాంక్షికి అయితే కొంచెం బాధగా అనిపిస్తది హీరోయిన్ అయితే చాలా ప్రెషర్ గా అడగడం వల్ల తనైతే కంట్లో నుంచి ఆపేసుకుంటాడు ఆపేసుకుంటాడమాట సరే అయితే నువ్వు వెళ్ళు అని చెప్పి మొహమాటంగానే చెప్పి హీరోయిన్ ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన థింగ్స్ అన్ని చదువుకుంటూ ఉంటానమాట అలా ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ లో అందరికి బాయ్ అనేది చెప్పేసి చాలా హ్యాపీగా డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోవాలని చెప్పి అనుకునేసరికి అక్కడికి హీరో అయితే వస్తాడు హీరోయిన్ చూసిన హీరోయిన్ అయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడే హీరో అయితే తన చేతులు ఇలా అయితే చాపుతాడనమాట ఇంకా హీరోయిన్ అయితే దాంతో చూసి ఏంటి తను నన్ను హక్ చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి ఏంటి మధ్య గూజన్ చాలా ఇంప్రూవ్ అయినట్టున్నాడు నేను ఇలా ఉంటేనే తను స్ట్రైట్ ఫార్వర్డ్ గా దారిలోకి వచ్చేలా ఉన్నాడు అని చెప్పి హీరోయిన్ అయితే మనసులో అనుకుంటది ఇక్కడ గూజిన్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకునేసరికి ఇక్కడ గూజిన్ అయితే ఇలా అంటాడమాట హీ నీ మైండ్ లో ఏమని ఆలోచిస్తున్నావు నేను అడిగింది నీ లగేజ్ అది చాలా బరువుగా ఉంటది కదా అందుకే నేను తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ లో పెట్టుకోకు సరేనా అని చెప్పి అంటాడు అలా తన హీరోయిన్ చేతిలో ఉన్న లగేజ్ అంతా తీసుకుంటాడమాట ఇదిగో నీ ఐడి కార్డ్ ఇదే నీ వర్కింగ్ బ్యాచ్ ఇదిగో తీసుకో అని చెప్పి హీరోయిన్ అయితే ఇస్తాడు హీరోయిన్ కూడా వర్కింగ్ బ్యాచ్ అనేది తీసుకుంటద అది తీసుకొని హీరోయిన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతది ఇంకా వీరిద్దరూ కలిసి అయితే నైన్త్ యూనిట్ డిపార్ట్మెంట్ కి వెళ్తారు హీరోయిన్ రాగానే సూలింగ్ అయితే హీరోయిన్ కి బుక్ అనేది ఇస్తాడనమాట ఇంకా హీరోయిన్ కోసం బ్యాండర్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుతాడు వెల్కమ్ అని చెప్పి హీరోయిన్ తో అనేసరికి హీరోయిన్ అయితే అక్కడ ఉన్న బ్యాండర్ చూసి బాగా అయితే మురిసిపోతూ ఉంటది ఇది క్యూట్ గా ఉంది కదా అని చెప్పి ఇక్కడ హీరో అయితే ఫుల్ జల్సీ గా అనిపిస్తుంది మధ్యలో ఈ సూలింగ్ ఏంట్రా బాబు అని చెప్పి అలా జల్సీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ హీరోయిన్ అయితే తన చెత్త అంతా పారుబోసి ఇంటికైతే వస్తూ ఉంటది ఫోన్ చూసుకుని అలా ఇంటికి వచ్చి డోర్ అనేది ఓపెన్ చేస్తాం అనుకుంటే డోర్ అనేది అసలు ఓపెన్ అవ్వదు ఇందకే కదా డోర్ అనేది బాగానే ఓపెన్ అయింది ఇప్పుడు ఏమైంది అని చెప్పి హీరోయిన్ అంతగా ట్రై అయినా డోర్ అనేది అసలు ఓపెన్ అవదు సరే ఇంటి గల ఓనర్ కి కాల్ చేద్దామని చెప్పి హీరోయిన్ అయితే ఇంటి గల ఓనర్ కి కాల్ అనేది చేస్తామట ఇలా నా డోర్ అనేది విరిగిపోయినట్టుంది మేడం అని చెప్పి అప్పుడు ఆ ఇంటి గల ఓనర్ అయితే అంటారు డోర్ అయితే విరిగిపోతే నువ్వు డోర్ రిపేర్ చేసేవాడికి కాల్ చేయాలి అని నాకు కాల్ చేస్తున్నావు ఏంటమ్మాధరాత్రి నేను కూడా రాలేను సరే నువ్వు డోర్ రిపేర్ చేసే ఆయనకి కాల్ చేసుకో చెప్పి హీరోయిన్ అయితే ఫోన్ పెట్టేయమంటారు ఇక్కడ హీరోయిన్ అయితే ఏం చేసేది లేక ఇంకా అలా అయితే ఆలోచిస్తుంది ఇంకేముంది గూజున్ ని హెల్ప్ అడగాలి అని చెప్పి ఇంకా వెంటనే హీరోయిన్ అయితే గూజన్ దగ్గరికి వెళ్ళి డోర్ అనేది లాక్ చేస్తుంది అన్నమాట ని పిలుస్తూ ఇంకా గూజన్ కూడా వస్తాడు అనమాట అప్పుడే గూజున్ స్నానం చేసి ఉంటాడు హీరోయిన్ అయితే ని అలా చూస్తూనే ఉంటది గూజున్ అయితే అడుగుతాడు ఏమైంది అని చెప్పి నా డోర్ అనేది విరిగిపోయినట్టుంది ఒకసారి వచ్చి చూస్తావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు ఇంకా హీరో అయితే డోర్ అనేది ఎంత చెక్ చేస్తాడనమాట బహుశా బ్యాటరీ అనేది అయిపోయినట్టుంది అందుకే డోర్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి హీరో అయితే హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు ఇంకా హీరోయిన్ అయితే ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలో నాకైతే తెలియడం లేదు అలాగని హాస్టల్ కి వెళ్దామంటే అక్కడ నా ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అనేవి అడుగుతారు ఇక్కడ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కటి లోపలే ఉన్నాయి నేను ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళలేను కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదమాట ఆ మాటకి హీరో అయితే అంటాడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు నువ్వు నా ఇంటికాడే కడే ఉందావు పద అని చెప్పి అంటాడు మాట ఇంకా అమ్మాటికి హీరోయిన్ అయితే ఏమి మాట్లాడదు ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరో వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటే అన్నమాట హీరో అయితే హీరోయిన్ కి చెప్పల్సి అనేవి ఇస్తాడన్నమాట ఇవి వేసుకో అని చెప్పి ఇక్కడ హీరోయిన్ అయితే చూస్తూ ఉంటది ఇవి గర్ల్స్ చెప్పల్సి కదా ఇక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి అనుకుంటద చిచ్చి ఎవరియో చెప్పులు నేనేసుకోవడం ఏంటి అని చెప్పి ఇంకా హీరోతో అయితే ఇలా ఉంటది మాట నేను ఈ చొప్పునే వేసుకోను ఎప్పుడు పెద్దగా ఉన్న చెప్పులే వేసుకుంటాను నాకు వేరేవి ఉంటే ఇవ్వు అని చెప్పి అంటది ఆ మాటికి గూజన్ కూడా అవునా సరే అయితే ఆగు అని చెప్పి చెప్పి గుజన్ అయితే తన చెప్పులు అనేవి ఇస్తాడనమాట ఇవి వేసుకో అని చెప్పి ఆ మాటికి హీరోయిన్ అయితే సరే అని చెప్పి ఆ చెప్పులు అయితే వేసుకుంటది నాకు ఇలా పెద్దగా ఉన్న చెప్పులే కంఫర్టబుల్ గా అనిపిస్తాయని చెప్పి ఆ చెప్పులు వేసుకొని వేసుకుని తేడాగా చూసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతానమాట హీరోయిన్ కయితే కొంచెం జల్సే అనేది కోపం అనేది వస్తుంది ఇంకా డౌట్ కూడా ఉంటది ఇంకా అప్పుడే అక్కడ కపుల్ కప్స్ అనేవి కూడా చూస్తుంది అన్నమాట ఇక్కడ కపుల్ మగ్స్ కూడా ఉన్నాయి ఏంటి నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పి చూస్తుంది అక్కడ కపుల్ కి సంబంధించిన పిల్లర్స్ కూడా ఉంటాయి మాట ఇక్కడ మ్యాచింగ్ ఉంటాయమాట ఇవన్నీ కపుల్ కి సంబంధించినవి కదా గూజన్ ఇంట్లో ఉన్నాయి ఏంటి అని చెప్పి వెంటనే గూజన్ అయితే అడుగుతది నువ్వు కాకుండా ఇంట్లో వేరే వాళ్ళు కూడా ఉంటున్నారా ఏంటి అని చెప్పి అంటదమాట ఆ మాటకి గూజన్ అయితే అంటాడు నువ్వేమనుకుంటున్నావు ఇంటికడ వేరే వాళ్ళని ఎవరినైనా చూసావా ఒక జున్ననే కదా చూసావు జున్ మాత్రమే వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు వాడు తప్ప ఇక్కడికి ఎవరు రారు అని చెప్పి గూజన్ అయితే సమాధానం అనేది చెప్తాడమాట హీరోయిన్ కి ఇంకా హీరోయిన్ అయితే సరే నిన్ను వాష్రూమ్ కి వెళ్తా అని చెప్పి అంటది ఇక్కడ హీరో అయితే హీరోయిన్ అడుగుతాడు మూవీ చూద్దాం వస్తావా అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా ఏ మూవీ అని చెప్పి అడుగుతాదనమాట ఏ మూవీ ఏంటి హారర్ మూవీ చూస్తావా అని చెప్పి అడుగుతాడు హీరోయిన్ అయితే కొంచెం భయం అనేది వేస్తామాట హారర్ మూవీయా సరేలే చూస్తాను అని చెప్పి అనేసరికి హీరో అయితే మూవీ అనేది పెడతాడనమాట హీరోయిన్కి అయితే చాలా అంటే చాలా భయం హారర్ మూవీస్ అంటే కానీ ప్రిటెండ్ చేస్తూ అయితే ఉంటుందన్నమాట హీరో దగ్గర నా దగ్గర భయమే లేదని చెప్పి ఇక్కడ హీరో అయితే కావాలని హీరోయిన్ దగ్గర దగ్గరకంటా వెళ్తూ ఉంటాడనమాట అలా హీరోయిన్ దగ్గర దగ్గరకంట కావాలని చెయ్యి అయితే ఎత్తుతాడు ఇంకా చె ఎత్తి స్లోగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటాడు హీరోయిన్ అయితే అడుగుతుంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆ మాటికి ఇక్కడ గూజిన్ అయితే అలా చూసి ఏం చేస్తాను నేను ఒకే ప్లేస్లో కూర్చొని ఉంటే టైర్డ్గా అనిపిస్తుంది అందుకే కొంచెం యాంగిల్ అనేది మార్చాను ఏ ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే లేదు లేదు ఏం ప్రాబ్లం లేదు కంఫర్టబుల్గా కూర్చో అని చెప్పి అంటుంది అన్నమాట ఇంకా కావాలని హీరోయిన్కి చాలా దగ్గరగా అంటూ వెళ్తాడన్నమాట హీరోయిన్ అయితే మళ్ళీ అడుగుతుంది ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ మాటికి ఇక్కడ గూజన్ అయితే అంటాడు సౌండ్ చాలా తక్కువగా ఉంది కదా అందుకే నేను సౌండ్ పెంచుదామని నీ పక్కనే ఉన్న రిమోట్ అనేది తీసుకుంటున్నాను నువ్వేమనుకున్నావు అని అడిగితే ఏమీ లేదు ఏమి లేదు సౌండ్ చాలా తక్కువగా ఉంది కదా కొంచెం పెంచు అని చెప్పి అంటదనమాట హీరోకి అయితే తెగ నవ్వు వచ్చేస్తుంది హీరోయిన్ మాటలు కావాలనే చేస్తూ కి హీరోయిన్కి క్లోజ్గా వెళ్ళాలని చెప్పి హీరోయిన్కి అయితే భయం అనేది ఇంకా ఎక్కువైపోతుంది హారన్ మూవీ చూడగానే ఇక్కడ మన హీరో మాత్రం పిల్లోస్ అనేవి సైడ్కి అయితే పెట్టేస్తూ ఉంటాడమాట హీరోయిన్కి దగ్గరగా వెళ్దామని చెప్పి ఇక్కడ హీరోయిన్ దూరం వెళ్ళిపోతుంది ఇదంతా చూసి ఇంకా హీరో అయితే అంటాడమాట కొంచెం దగ్గరికి రావచ్చు కదా నీకు అంత భయం వేస్తూ ఉంటే అని చెప్పి అంటాడు భయమా నాకా భయమేమీ లేదే ఇలాంటివన్నీ నాకు జుజ్జుబి అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది అన్నమాట ఆ మాటికి హీరోకి అయితే తెగ నవ్వచ్చేస్తుంది పక్కన భయపడుతుంది కానీ జుజ్జుబి అంటుందని ఇంకా హీరో అనే అనమాట అలాగైతే నాకైతే చాలా భయంగా ఉంది ఈ హారర్ మూవీ చూడడం అందుకే నాకు తోడుగా కొంచెం పక్కకు అనేది వస్తావా చెప్పు అని చెప్పి అంటాడు ఆ మాటికి హీరోయిన్ అయితే పక్కకి వెళ్ళి దీంట్లో భయమే ఉంది ఎంత భయపడిపోవడానికి అని చెప్పి హీరో పక్క కంటే వెళ్తుంది కానీ ఇక్కడ హీరోయిన్ భయపడుతూ ఉంటుంది మాట ఇక్కడ హీరోయిన్ ఎలా చూస్తూ ఉండేసరికి ఏవో సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది గూజింగ్ నీకేమైనా సౌండ్స్ వినబడుతున్నాయా అవి కూడా విచిత్రంగా క్రంచ్ క్రచ్ క్రచ్ అని చెప్పి అంటే ఏ సౌండ్స్ గురించి అడుగుతున్నావు నేను ఇవి తింటున్నాను అదేనా అని చెప్పి అంటాడమాట ఏంటి నువ్వు తింటున్నావా అని అంటే హా నీకు కూడా కొంచెం కావాలంటే తిను అలా మాత్రం చూడమాకు అని చెప్పి అంటాడు ఆ మాటకి హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదమాట లేదు లేదు నేనైతే తినను అని చెప్పి అంటది హీరోకి అయితే ఫుల్ నవ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ మూవీ అనేది ఇద్దరు చూస్తూ ఉంటారు హీరోయిన్కి అయితే పిచ్చు అంటే పిచ్చు భయంగా ఉంటుంది అన్నమాట అదంతా ప్రిటైన్ చేసుకుంటూ వస్తే అప్పుడే హీరోయిన్ మీదకి కటిన్ అనేది వచ్చేస్తుంది అంతే ఇంకా హీరోయిన్ అయితే పెద్ద పెద్ద కేకలు బొబ్బులు వేస్తూ ఉంటుంది అట హీ ఏం కాలేదు ఇది జస్ట్ కటిన్ మాత్రమే అని చెప్పి హీరో అయితే చెప్తాడు हिरे नाते కటినా సరేలే నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది ఇప్పటికీ లేట్ అయింది కదా నేను మూవీ చూడలేను నేను వెళ్తున్నా అని చెప్పి హీరోయిన్ అయితే వెళ్ళిపోద్ది మాట బెడ్రూమ్లోకి ఇంకా అప్పుడే హీరోయిన్ ఫోన్కి అయితే సూలింగ్ అనేది మెసేజ్ చేస్తాడు ఇంకా వీడేంటి మెసేజ్ చేశాడని చెప్పేసరికి కాల్ కూడా చేస్తాడన్నమాట వీడు కాల్ చేశాడని చెప్పి హీరో అయితే లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటాడు ఇది విన్న సూలింగ్ అయితే ఇది క్వింగ్లింగ్ నెంబర్ కదా అని చెప్పి అడుగుతాడు మాట నేను గూజిని అని చెప్పి అంటాడు హీరో అయితే గూజిన్ గూజిన్ గారు మీ దగ్గర క్వింగ్లింగ్ ఫోన్ ఉందేంటి మీరు జస్ట్ ఫ్రెండ్స్ కూడా కాదు కదా అని చెప్పి అంటాడమాట మేము ఫ్రెండ్స్ కాదురా కానీ మేము ఆల్మోస్ట్ కపుల్స్ అర్థమవుతుందా నీకు అని చెప్పి అంటాడమాట గూజన్ అయితే ఈ మాట విన్న సూర్యుంకైతే మత అనేది పోతుంది ఏంటి వీళ్ళిద్దరు కపుల్స్ అని చెప్పి ఇంకా ఇక్కడ హీరో అయితే వీడికి తీరింది మంచి ఆన్సర్ ఇచ్చినట్టున్నాను అని చెప్పి కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాడు హీరోయిన్ అచీవ్మెంట్ని హీరో అయితే బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేస్తాడు హీరో అయితే ఇలా చెప్తాడమాట వచ్చి కూర్చొని మన ఇద్దరం కలిసి ఆఫీస్కి కూడా వెళ్ళాలి అని చెప్పి ఇంకా హీరో అయితే చెప్తాడు నీకోసం నేను క్లాత్స్ కూడా తీసుకొచ్చాను అవి చూడు నీ మెజర్మెంట్స్ కరెక్ట్గానే సరిపోయి ఉంటాయి అని చెప్పి అంటాడమాట ఆ మాటకి హీరోయిన్ కూడా క్లాత్స్ అన్నీ చూసి నా మెజర్మెంట్ సైజు నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి హీరో అయితే అంటాడు అందరికీ ఉండేటట్టు నీ మెజర్మెంట్ సైజు కూడా ఉంటుందని చెప్పి అనుకున్నాను లేకపోతే నీకు ఏమైనా స్పెషల్గా మెజర్మెంట్ సైజెస్ ఉంటాయో చెప్పు నేను వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి అంటాడన్నమాట ఇంకా హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు హీరో మాట్లాడే మాటలకైతే ఇంకా హీరో అయితే అంటాడు సరేలే ఇదంతా కాదు కానీ ఇదిగో తాగు అని చెప్పి ఇస్తాడన్నమాట ఇంకా కపుల్ కప్ చూసిన వెంటనే హీరోయిన్ అయితే నాకు ఆ కప్ నచ్చలేదు నాకు వేరే కప్ అనేది ఇస్తావా అది అసలు దరిద్రంగా ఉంది అని చెప్పి అంటదన్నమాట ఈ మాట విన్న హీరో అయితే ఏంటి నీకు కూడా నచ్చలేదా అలాగైతే జున్న గడి టేస్ట్ చాలా వేస్ట్ అనుకుంటా జున్న రూరు అయినా తన గర్ల్ ఫ్రెండ్ కి ఇదంతా ప్రజెంట్ చేశాడు కానీ తనకి నచ్చలేదు అందుకే మన అనేవి వచ్చేసినాయి అని చెప్పి అంటాడనమాట అలాగైతే అక్కడ ఉన్న గర్ల్స్ చెప్పల్స్ కూడా జున్ను అంటే అంటే అబ్బా ఆ గర్ల్స్ చిప్పర్స్ పిల్లోస్ ఈ కప్స్ అన్ని జున్ తన గర్ల్ ఫ్రెండ్ కి కింద ఇవ్వాలనుకున్నాడు కానీ తన గర్ల్ ఫ్రెండ్ కి ఏమీ నచ్చలేదు అందుకే ఇక్కడికి వచ్చినాయి వేస్ట్ చేయడం ఎందుకని నేను ఏవన్నీ ఇక్కడ ఉంచేసా అని అని హీరో అయితే అంటాడనమాట ఇంకా హీరోయిన్ అయితే ఈ మాటలన్నీ విని చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది ఈ ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి హీరోయిన్ అనేసి నవ్వేసుకుంటూ ఉంటది మాట సూలంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి మనం ఈ క్యారెక్టర్ గురించి కొంచెం డిస్కస్ చేసుకోవాలి కొంచెం కాన్ఫరెన్స్ రూమ్ కి వస్తావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది ఇలా అడగడం అనేది హీరో అయితే చూస్తాడు ఇంకా హీరోకి అయితే ఫుల్ జెల్సీ గా అనిపిస్తుంది ఇంకా హీరో అయితే వీళ్ళు వెళ్ళడం చూసి హీరో కూడా దొంగచోటుగా చూస్తూ ఉంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారో కాన్ఫరెన్స్ రూమ్ లో అని చెప్పి ఇంకా హీరోకి అయితే ఇంకా కోపం ఎక్కువైపోదమాట సూలంగ్ మీద ఇంకా హీరో అయితే అలా తొంగి తొంగి చూసి ఏం ప్రయోజనం లేదని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా హీరోయిన్ బయటకు వచ్చేసరికి హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడన్నమాట నువ్వు ఆ తో ఏం మాట్లాడుతున్నావు అంతగా నవ్వేసుకుని మాట్లాడుతున్నావు కదా ఏంటి ఆ విషయం అని అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తాది నాకు హ్యూమన్ అనే షో గురించి చెప్పాడు దానికి సైన్ అప్ పమ్మన్నాడు అది కూడా నాకు మంచిగా అనిపించిందని చెప్పి హీరోయిన్ అంటది ఇంకా హీరో అయితే అది వినగానే దగ్గర దగ్గరకంటా హీరోయిన్ దగ్గరికి వస్తాడమాట వచ్చి ఈ విషయం మనం కూడా డిస్కస్ చేసుకొచ్చాము నేను కూడా షోకి రావచ్చు కదా నువ్వు నాతో డిస్కస్ చేస్తా అని చెప్పి అడుగుతాడు అంతే ఫ్రెండ్స్ ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్